మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బ్రిడ్జ్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు కార్మికుల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వీట్ మ్యాజిక్ అధినేత మధుబాబు మాట్లాడుతూ నేటి తరానికి మనం కష్టపడే తత్వాన్ని నేర్పాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మాధవరావు, సీనియర్ నాయకులు అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా నూట ఈ యొక్క జరుపుకుంటున్నటువంటి మనందరికి కూడా శుభవందనాలు. మరి ముఖ్యంగా శ్రమనే ఆయుధంగా మలుచుకుందాం అనేటువంటి ఈ సూత్రాలన్నీ కూడా డాక్టర్ ఆ రోజున డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పిచ్చే కాబట్టి అవన్నీ కూడా కార్మికుడు ఈ రోజున ఒక 500 కాడి నుంచి 600 చేయాలన్నా మరి అలానే ఒక యూనిట్గా ఉండి ప్రతి ఒక్క సమయంలో కూడా మన కుటుంబాల్లోని మరి ఈరోజు మంచి బ్రతుకుతున్నామంటే కష్టపడి మరి ఆయన పెట్టి భిక్ష డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టింది. ఈరోజు మదర్ థెరిసా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్స్ వాళ్ళు మరి అయినపత్ మాధవరావు గారు అలానే జిల్లా నాయకురాలు గారు అలానే రాష్ట్ర నాయకులు అన్నయ్య మాకు గౌరవాధ్యక్షుడు రాజేశ్వరరావు గారికి అలానే అన్నయ్య మ్యాజిక్ మధుబాబు గారికి అలానే దీనికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మేడే తరఫున శుభాకాంక్షలు. ప్రతి విషయాన్ని సహకరిస్తున్న సహోదరి జ్యోతికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మరొక ముఖ్యమైన వ్యక్తిని కూడా మనం స్మరించుకోవాలి. ఆయనే ప్రపంచ నాయకుడు కార్ల్ మార్క్స్ గారు. మన కార్మిక సోదరుల హక్కుల గురించి ఇంకా ఉన్నత స్థాయి వ్యక్తుల దోపిడీ గురించి ప్రపంచానికి చాలా గొప్పగా పోరాడి ప్రపంచానికి ఈ సమస్యని ఇది ఒక ముఖ్యమైన సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన మహానుభావుడు ప్రపంచ నాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంత గొప్ప నాయకుడు కార్ల్ మార్క్స్ గారిని కూడా అంత గొప్ప నాయకుడు. ఆయన కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి.